ఎవరైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేసినా బాస్ గుర్తించకపోతే వారి బాధ వర్ణనాతీతం. కొంతమంది బాసులు ఉద్యోగులు ఎంత పనిచేసినా గుర్తించకపోగా వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎంత చేసినా వారికి తృప్తి ఉండదు. మరికొందరు తమ సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూస్తారు. వారి కష్ట నష్టాల్ని స్వయంగా అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ మహిళా బాస్ పైన సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అమ్మతనాన్ని చూపించావు అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా పంచారు ఆ లేడీ బాస్. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. స్పాంక్స్ కంపెనీకి చెందిన లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ల్యాడ్ బైబిల్ ప్రకారం ఈమె పెట్టుబడి పెట్టిన సంస్థ బ్లాక్స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజార్టీ వాటాను సారా కొనుగోలు చేశారు. బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలొచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తన స్వార్థం కోసం కాకుండా కంపెనీ ఉద్యోగులందరికీ దానిలో వాటా ఇస్తూ తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ కూడా ఇచ్చారు సారా. పార్టీలో ఉద్యోగులందరితో నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలనుకుంటున్నాను, అందుకు మీలో ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు $10,000 విలువ చేసే ఫస్ట్ క్లాస్ టికెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను, అందుకే మీకు గిఫ్ట్ అని ప్రకటించారు సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ బాస్ సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.